Hi comrades, this is PRAJASYNYAM Shankar. Welcome to PRAJASYNYAM News and Law Channel. This is our channel, your channel, people channel. Mitrama, ee roju manam Andhra Pradesh Prabhutvam Educational Department, Department of Education, Principal Secretary varu 5/6/2020 tedina jari chesinatvandi ఈ విద్యా వ్యవస్థకు సంబంధించి అకాడమిక్ ఇయర్ 2020-2021 విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ సంబంధించి మనం డిస్కస్ చేసుకుందాం. అంటే మిత్రులారా, ఎందుకు ఈ విషయం మనం డిస్కస్ చేసుకోవాల్సి వస్తుందంటే, COVID-19 వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విలయతాండవం చేస్తుంది. ఆ క్రమంలోనే విద్యా సంస్థలు అనేకమైనటువంటి ప్రికాషన్స్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితిలోకి జారిపోయాయి. ఎందుకంటే విద్యార్థులు భావి భారత పౌరులు, వారు బంగారు భవిష్యత్తు అంతా కూడా ఈ విద్యాలయాల్లోనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి వారి జీవితానికి, వారి విద్యకి బంగారు బాట వేయాలి. ఈ కరోనా వైరస్ లో కూడా, కరోనా వైరస్ లాక్డౌన్ పీరియడ్ లో కానీ, కరోనా వైరస్ కారణంగా కానీ, వారికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా వారు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండేందుకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు, ప్రిన్సిపల్ సెక్రటరీ వారు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ దిగువ అధికారులకు ఇవ్వడం జరిగింది. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అన్నది ఒకసారి మనం చూద్దాం. అవి చాలా ముఖ్యమైన ఇన్స్ట్రక్షన్స్ కాబట్టి మనం చర్చించుకోవడం జరుగుతుంది. ఒకటి ఏంటంటే, ఫస్ట్ పాయింట్, ద సిఎస్ఈ ఏపీ హ్యాస్ దేర్ ఫర్ ప్రపోజ్డ్ ఫాలోయింగ్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఫర్ రీఓపెనింగ్ ఆఫ్ స్కూల్స్ ఇన్ ది స్టేట్ as and when the lockdown of educational institutions is lifted. ఎప్పుడైతే ఈ లాక్డౌన్ తీసేస్తారో, ఈ స్కూల్ ఎప్పుడైతే, ఈ విద్యా సంస్థలు ఎప్పుడైతే ప్రారంభమవుతున్నాయి, గవర్నమెంట్ విద్యా సంస్థలు, ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం, ఎప్పుడైతే ఈ లాక్డౌన్ తీసేసి స్కూల్ విద్య ఎప్పుడైతే ప్రారంభమవుతుందో, స్కూల్స్ ఎప్పుడైతే ప్రారంభమవుతుంది, గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు, ఏదైనా సరే, అవి ప్రిపేర్డ్నెస్ ఆఫ్ స్కూల్ ప్రిన్సెస్, అవి వాటి యొక్క స్కూల్ ప్రిన్సెస్ ని, అది గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, ప్రైవేట్ స్కూల్ కావచ్చు, ఆ స్కూల్ ప్రిన్సెస్ ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ అనేది విద్యార్థులకు సోకకుండా వారిని ఏ విధంగా కాపాడుకోవాలన్న దానికి ప్రభుత్వం కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. అవేంటో ఒకసారి చూద్దాం. డిస్ఇన్ఫెక్టింగ్ ది స్కూల్ ప్రిన్సెస్ లైక్ గేట్, డోర్ హ్యాండిల్, స్విచ్చెస్, విండోస్, బాత్రూమ్స్, టాయిలెట్ సింక్, హ్యాండ్ వాష్ అండ్ డ్రింకింగ్ వాటర్ ట్యాప్స్, ప్లే గ్రౌండ్ ఎక్విప్మెంట్, వాల్స్, బెంచెస్ ఎక్సెట్రా బై డిస్ఇన్ఫెక్ట్. అంటే ఈ యొక్క డిస్ఇన్ఫెక్షన్ ద్రావణాల ద్వారా, ఈ యొక్క వైరస్ కణాలకు సంబంధించినటువంటి కణాలని, వైరస్ కి సంబంధించినటువంటి ఈ కారక, వైరస్ కి కారణమైనటువంటి ఈ యొక్క కోవిడ్ వైరస్ కారణమైనటువంటి వైరస్ అనేది డిస్ఇన్ఫెక్ట్ అవడం కోసం, అంటే ఏ విధమైనటువంటి ఆ పార్టికల్స్ కూడా విద్యార్థులు శరీరం పైకి చొరబడకుండా ఉండేందుకు గాను మొత్తం ఓవరాల్ గా గేట్ దగ్గర నుంచి, ఒక స్కూల్ గేట్ దగ్గర నుంచి, స్కూల్ డోర్స్ కానించి, స్కూల్ హ్యాండిల్స్ కానించి, స్విచ్చెస్ కానించి అంటే కరెంట్ స్విచ్చెస్ కానించి, విండోస్ కిటికీలు కానించి, బాత్రూమ్స్ కానించి, టాయిలెట్ సింక్, హ్యాండ్ వాష్ అండ్ డ్రింకింగ్ వాటర్ ట్యాప్స్, ప్లే గ్రౌండ్ ఎక్విప్మెంట్ అంటే ఆటలాడుకోవడానికి ఏదైతే ఎక్విప్మెంట్ ఉంటాయో వాటిని కూడా, ప్లే గ్రౌండ్ లో పిల్లలు వెళ్లి వాళ్ళు ఆడుకునేటప్పుడు ఉండేటటువంటి ఎక్విప్మెంట్ కూడా, అదేవిధంగా వాల్స్, బెంచెస్ అన్ని కూడా ఈ ద్రావణాల ద్వారా, డిస్ఇన్ఫెక్షన్ ద్రావణాల ద్వారా డిస్ఇన్ఫెక్ట్ చేయాలి వాటిని. అంటే ప్రతిరోజు ఇది ఒక దినచర్య. అదేవిధంగా ఫేవర్ చెక్ అట్ ఎంట్రీ ఆఫ్ ది స్కూల్, అంటే ప్రవేశం, విద్యార్థులు స్కూలులోకి ప్రవేశించేటప్పుడే అట్ ది ఎంట్రీ ఆఫ్ ది స్కూల్ వారికి ఏ విధమైనటువంటి టెంపరేచర్, అంటే జ్వరం లాంటిది ఏమైనా ఉన్నదా అన్నది ఫేవర్ చెక్ చేయడం అనేది ఒకటి ముఖ్యంగా చేయాలి. అదేవిధంగా మిత్రులారా, 2 ఆటోమేటెడ్ హ్యాండ్ వాష్ స్టేషన్స్ ఫర్ 30 చిల్డ్రన్, అంటే విద్యార్థులు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి 30 చిల్డ్రన్ కి ఒక హ్యాండ్ వాష్ స్టేషన్ అనేది ఏర్పాటు చేయాలి. అట్ ది ఎంట్రీ ఆఫ్ ది స్కూల్ టు ఎన్ష్యూర్ ఎవ్రీవన్ వాషెస్ దేర్ హ్యాండ్స్ బిఫోర్ ఎంటరింగ్ స్కూల్, వారు స్కూల్లోకి ఎంటర్ అవడానికి ముందే వారు హ్యాండ్ వాషెస్ చేసుకుని, విద్యార్థులు హ్యాండ్ వాష్ చేసుకుని స్కూల్లోకి ఎంటర్ అయ్యే విధంగా ఈచ్ 30 స్టూడెంట్స్ కి ఒక హ్యాండ్ వాష్ స్టేషన్ అనేది ఏర్పాటు చేయడం చేయాలి. అదేవిధంగా వాషబుల్ క్లాత్ మాస్క్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ టు చిల్డ్రన్ అండ్ టీచర్స్, అలాగే టీచర్స్ కి, చిల్డ్రన్ కి కూడా వాషబుల్ క్లాత్ మాస్క్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేయాలి. అంటే
వాటిని మళ్ళా రీయూజ్ చేసుకోవడానికి, వాష్ చేసుకుని మళ్ళీ యూజ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉండేటటువంటి మాస్క్స్ ని విద్యార్థులకి టీచర్స్ కి సప్లై చేయడం అనేది చేయాలి. అదేవిధంగా పోస్టర్స్ ఆన్ ప్రికాషన్స్ టు బి ఫాలోడ్ ఆర్ టు డిస్ప్లేడ్ ఇన్ ది స్కూల్ ప్రిన్సెస్, స్కూల్ ప్రిన్సెస్ లో అంటే పాఠశాల ఆవరణ, అది గవర్నమెంట్ పాఠశాల కావచ్చు ప్రైవేట్ పాఠశాల కావచ్చు, ఆవరణలో ఈ COVID-19 వైరస్ కి సంబంధించి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధమైన ప్రికాషన్స్ తీసుకోవాలన్నది తెలియపరిచే విధంగా పోస్టర్స్ అనే వాటిని డిస్ప్లే చేయాలి. అదేవిధంగా టీచర్స్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఆర్ స్ట్రిక్ట్లీ ఇన్ఫార్మ్డ్ టు స్టే అట్ హోమ్ ఇఫ్ దేర్ ఆర్ ఎనీ సింప్టమ్స్ లైక్ ఫీవర్ కాఫ్ సోర్ థ్రోట్ ఆర్ ఎనీ ఇల్నెస్. విద్యార్థులకు కానీ టీచర్స్ కానీ తల్లిదండ్రులకు కానీ ఏ ఒక్కరికైనా సరే జ్వరం కానీ గొంతు నొప్పి కానీ ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కానీ జలుబు కానీ ఇలాంటివి ఏమన్నా సరే వారి ఇంటి దగ్గరే ఉండిపోయేటట్టు ఇన్స్ట్రక్షన్స్ అనేవి పాస్ చేయాలి. మ్యాండేటరీ యూజ్ ఆఫ్ గ్లోవ్స్ అండ్ మాస్క్ ఫర్ టీచర్స్ అండ్ మిడ్ డే మీల్ స్టాఫ్, అంటే ఖచ్చితంగా మిడ్ డే అంటే మధ్యాహ్న భోజన పథకంలో ఎవరైతే స్టాఫ్ ఉంటారో విద్యార్థులకు భోజనాన్ని విద్యార్థులకి మిడ్ డే మీల్ ని సర్వ్ చేసేటటువంటి స్టాఫ్ ఎవరు ఉంటారో వారైతే ఖచ్చితంగా గ్లౌజ్ అంటే చేతులకు గ్లౌజెస్ కానీ అలాగే మాస్క్ ఖచ్చితంగా వారు యూజ్ చేయాలి. అలాగే టీచర్స్ కూడా అక్కడ ఉన్నటువంటి టీచర్స్ కూడా యూజ్ చేయాలి. అదేవిధంగా హ్యాండ్ కర్చీఫ్ టు బి మ్యాండేటరీ అలాంగ్ విత్ యూనిఫామ్స్, విద్యార్థులు వేర్ చేసేటటువంటి యూనిఫామ్ తో పాటు హ్యాండ్ కర్చీఫ్ కూడా ఖచ్చితంగా వారు తీసుకుని తెచ్చుకునే విధంగా ఇన్స్ట్రక్షన్స్ అనేవి పాస్ అయినాయి. మిత్రులారా, అదేవిధంగా విద్యార్థులు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కావలసినటువంటి శానిటైజర్స్ కానీ సోప్స్ కానీ యాజమాన్యాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా సఫిషియంట్ రన్నింగ్ వాటర్ ఫర్ హ్యాండ్ వాషింగ్ అండ్ టాయిలెట్స్ టు బి అన్యూజ్డ్ అట్ ది స్కూల్ పాయింట్, హ్యాండ్ వాష్ కావలసిన తగినంత వాటర్, రన్నింగ్ వాటర్ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి తగినంత వాటర్, అదేవిధంగా వారు యొక్క టాయిలెట్ పాయింట్స్ లో కూడా తగినంత వాటర్ ని ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత, రన్నింగ్ వాటర్ ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కూడా ఈ యొక్క స్కూల్స్ మెయింటైన్ చేయాలి. ప్రైవేట్ స్కూల్స్ అవ్వచ్చు గవర్నమెంట్ స్కూల్స్ అవ్వచ్చు అందరికీ అన్ని మేనేజ్మెంట్స్ కి కూడా ఇది వర్తిస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ ఓరియంటేషన్ టు ఆల్ ఎంప్లాయీస్ అండ్ టీచర్స్ షెల్ బి గివెన్ టు ఆర్డర్ టు అలే ద ఫీర్ అండ్ ప్రమోట్ హైజీన్, అంటే విద్యార్థులకి అదేవిధంగా టీచర్స్ ఎంప్లాయీస్ వీరంతా ఎంత పరిశుభ్రంగా ఉండాలి, విద్యార్థులు ఎంత పరిశుభ్రంగా ఉండాలి, వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత గురించి ఇక్కడ ఖచ్చితంగా విద్యార్థులను మోటివేట్ చేయాలి, టీచర్స్ మోటివేట్ అవ్వాలి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ కూడా మోటివేటెడ్ గా ఉండాలి. ఆ విధంగా మొత్తం అందరూ యునైటెడ్ గా అంటే సమిష్టిగా పరిసరాలను కాని వ్యక్తిగత పరిశుభ్రత కాని నీట్ గా ఉంచుకుని ఎల్లవేళ పరిశుభ్రత అనేది ఎప్పుడు ఉండేటట్టు పరిసరాలు పరిశుభ్రంగా ఉండేటట్టు చూసే విధంగా ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. మిత్రులారా, ఇవన్నీ కూడా ఈ ఇన్స్ట్రక్షన్స్ మనం చెప్పుకున్న ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ప్రిపేర్డ్నెస్ ఆఫ్ స్కూల్ ప్రిన్సెస్, అంటే ఒక విద్యా సంస్థ ఏదైనా గవర్నమెంట్ ఆర్గనైజ్డ్ ఆర్ ప్రైవేట్ ఆర్గనైజ్డ్ ఖచ్చితంగా ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే కనుక విద్యార్థులకి ఎంతో మెరుగైనటువంటి ఆరోగ్యకరమైన వాతావరణం ఇవ్వడం అనేది